తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ పిఎఫ్ను ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మనం ఈరోజు తెలుసుకుంటాం. అలాగే ఫైనాన్షియల్ లైఫ్ను ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఒక సెక్యూరిటీ అనేది ఎలా మనం తెచ్చుకోవాలి ఫైనాన్షియల్ లైఫ్లో, మళ్ళీ రిస్క్ నుంచి ఎలా మనం బయటపడాలి అనేటివి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుంటున్నాం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఓల్డ్ ఏజ్లో చాలా బాధపడుతుంటారు. ఇంకా కొంతమంది అయితే మన స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకొని మితిమీరిన ఆశతో డబ్బులు పోగొట్టుకున్న తర్వాత సూసైడ్ అటెంప్ట్స్ ఇలాంటివి చేస్తూ వాళ్ళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. అలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ను, దాంతోపాటు ఎంతోమంది ప్రతిభావంతులను నేను రీసెర్చ్ చేసిన తర్వాత, ప్రతి ఒక్కరిని అడిగిన తర్వాత, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో మీరు ప్రతి ఒక్కరూ దీంట్లో ఉన్నటువంటి ఒక చిన్న ఫార్ములాను ఫాలో అయ్యి మీ లైఫ్ను సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటారనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ టాపిక్ను ముందుకు తీసుకెళ్దాం. మీరందరూ కూడా ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి వాళ్లకు హెల్ప్ఫుల్గా ఉంటారని అనుకుంటూ ఈ వీడియోను ముందుగా స్టార్ట్ చేస్తున్నాను. మనం పిఎఫ్ అంటే ఏదో ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకు వస్తుంది అని అనుకోవడం చాలా వరకు తప్పు. గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే, ఒక రిటైర్మెంట్ ఏజ్లో ఒక ఎంప్లాయీకి కానీ ఒక పర్సన్కి కానీ ఒక సెక్యూరిటీని కల్పించడం కోసం ప్రావిడెంట్ ఫండ్ అనేది తీసుకొచ్చింది. కానీ మనం స్టాక్ మార్కెట్లో తీసుకున్నట్లయితే ప్రావిడెంట్ ఫండ్ అనేది యాక్చువల్గా లేదు. కానీ మనకంతకు మనం ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ను, మన డబ్బులను కొంచెం డైవర్సిఫై చేసి మనం కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడమే ప్రావిడెంట్ ఫండ్. దీనివలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి జీవితంలో. అంటే మీరు ఓల్డెన్ డేస్లో, ఓల్డ్ ఏజ్లో, మీ రిటైర్మెంట్ తర్వాత చాలా వరకు మీకు ఈ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. లేదు మీకు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మీకు ఈ ఫండ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఫాలో కావాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే, మీ ప్రావిడెంట్ ఫండ్ను మీరు సక్రమంగా మెయింటైన్ చేసుకున్నట్లయితే మీ దగ్గర మంచి డబ్బులు ఉంటాయి, మీరు ప్రశాంతంగా ఉంటారు, మీకు ఎటువంటి టెన్షన్స్ దరిచేయకుండా. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉంటుందో అప్పుడు మనకు ప్రశాంతత ఉంటుంది, మనకి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు రావు. అలా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు NSE 50 అంటే టాప్ 30 కంపెనీస్ను సెలెక్ట్ చేసుకుని, మంచి స్టాక్ ప్రైస్లు సెలెక్ట్ చేసుకుని, ప్రతి దాంట్లో కూడా ప్రతి మంత్ ఒక 10% మీ ఎర్నింగ్స్ను కొన్ని కొన్ని షేర్లు కొనుక్కుంటూ రండి. వాటిని అమ్మకూడదు, వాటిని కనీసం అంటే ఒక 30 ఇయర్స్ మంచి కంపెనీలో పెట్టండి. ఇప్పుడు టాటా కంపెనీస్ గ్రూప్స్లో కానీ, ఇప్పుడు బ్యాంకుల్లో కానీ, మంచి బ్యాంక్స్ కానీ, అలాంటి బ్యాంకుల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. కనీసం అంటే మీకు 1000% పెరగడానికి స్కోప్ ఉంటుంది. మీరు చూసింటారు, టాటా మోటార్స్ స్టాక్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఎంత ఉంది. మీరు చూసింటే SBI స్టాక్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ ఉండేది. ఇంకా ఇలాంటి రెడ్డిస్ ల్యాబొరేటరీస్ చూడండి, చాలా తక్కువ ఉండేది. ఇలా ఇవన్నీటివి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్ను, మంచి రిటర్న్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ను మీరు ఏమైతే ఇన్వెస్ట్ చేశారో అది మీరు మర్చిపోవాలి. దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేయకూడదు. ఇది మీ పిఎఫ్ అకౌంటు, జస్ట్ మీరు కొన్ని స్టాక్స్ కొని మీ అకౌంట్లో పెట్టుకుంటున్నారు. అది మీ జీవితం కోసం, ఎప్పుడైనా మీ కష్టాలు వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడం కోసమే ఈ అమౌంట్ను మీరు యూజ్ చేయాలి. కాబట్టి మీరు ఇలాంటి ప్లాన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. మీకు ఎప్పుడైతే ఏజ్ ఎక్కువ అవుతుంది, మీ పిల్లలకు ఏదైనా ఎడ్యుకేషన్ కానీ అలాంటి ప్లాన్స్ ఉన్నప్పుడు ఈ ఫండ్ను మీరు నిశ్చంతగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్లాన్ లేకుండా జీవితాన్ని గడిపినట్లయితే ఆ ఓల్డెన్ డేస్లో మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఈవెన్ మీ కిడ్స్కి కూడా చాలా కష్టమవుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్స్కు, ఇలాంటి వాటికి లోన్స్ తీసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది వస్తుంది. కాబట్టి మీరు మీకంటూ ఒక ఫండ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే
ఆ ఫండ్తో మీరు మీ జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించవచ్చు. మీ రిటైర్మెంట్ తర్వాత మీరు ఈ అమౌంట్తో చాలా హ్యాపీగా ఉండవచ్చు. అప్పుడు మీరు ట్రేడింగ్ చేసి ప్రతిరోజు సంపాదించి మీరు అంత రిస్క్ తీసుకొని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి ఉంటారు. 50 సంవత్సరాల వరకు మీరు ఎన్నో కష్టాలు చేసి డబ్బులు సంపాదించి మీ పిల్లలను మీ జీవితాన్ని గడిపెంటారు. కానీ ఆ టైంలో మీరు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చాలా హాయిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటే ఇలాంటి ఒక ప్లాన్ను మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను చాలామందిని అడిగిన ప్రశ్న ఒక్కటే, ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో అంటే వాళ్లకు సరిపోయే డబ్బులు ఉంటాయో అలాంటి వాళ్ళు తన జీవితంలో ఈవెన్ వాళ్ళు ముసలి వాళ్ళు అయి ఉండొచ్చు కానీ వాళ్ళ జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ మైండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి వారి మైండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారి ఆరోగ్యం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే డబ్బులు లేదు ఉన్నప్పుడు ఎక్కువ మంది కుంగిపోతూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి ఎక్కువ జబ్బులు వచ్చేదానికి కూడా స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ సంతోషంగా గడపలేరు. ఇలాంటి చాలా వాటిని నేను చూశాను. కాబట్టి ఎన్నో మంది ఎన్నో చెప్పచ్చు డబ్బులు అనేది అదొక అసెట్ మాత్రం, అదొక ఒకటి మాత్రమే అది యూజ్ కాదు అది ఇదని చెప్పచ్చు, ప్రేమ అనేది ఉండాలి ఇలాంటివన్నీ. కానీ డబ్బు అనేది చాలా అవసరం మన జీవితాన్ని రన్ చేయడం కోసం. ఇది ఒక ఇంధనం లాంటిది. కాబట్టి మనం చేసే ప్రతి రూపాయ, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయ తిరిగి రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన కొంచెం ఫండ్ను ఇప్పటి నుంచినే సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఎర్లీ ఏజ్ అయితే, మీరు బిలో 30 అయితే చాలా మంచిది. మీకు స్టార్ట్ చేయడానికి చాలా మంచి అవకాశం. మీరు 30 అబో 40 అబో అయినా కూడా మీరు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా వరకు మీకు యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఓల్డెన్ డేస్లో మీరు తీర్థయాత్రలు ఎక్కడైనా వెళ్ళి హ్యాపీగా మీ ఫ్యామిలీతో గడపాలన్నా మీకు ఈ ఫండ్ అనేది మీరు యూజ్ చేసుకొని ఒకసారిగా మీకు ఒక 7-8 lakhs అమౌంట్ వచ్చినట్లయితే ఆ అమౌంట్ని మీరు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్లో అక్కడి నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్తో మీరు హ్యాపీగా మీ జీవితాన్ని ఎంజాయ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ మెథడ్ని మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. దాంతోపాటు నేను చాలామందిని మనం చూస్తుంటాం. ఒకసారి వాళ్ళు ముసలి వాళ్ళు అయినట్లయితే వాళ్ళ పిల్లలు వాళ్ళను పట్టించుకోకుండా రోడ్ల మీద వదిలేస్తుంటారు, లేకుంటే కొన్ని అనాథాశ్రమాల్లో వదిలేస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను అందరికీ ఇలా జరుగుతుందని చెప్పడం లేదు, చాలామందికి జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా మన దగ్గర డబ్బులు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు మనల్ని అభిమానిస్తారు, ప్రతి ఒక్కరు మనల్ని గౌరవిస్తారు. కాబట్టి మీరంటూ మీకు ఒక ఫండ్ను క్రియేట్ చేసుకోండి. మీరు 50,000 సంపాదిస్తున్నట్లయితే 45,000 సంపాదిస్తున్నాం అనుకుని 5,000ను మీరు ఒక ఫండ్ అకౌంట్లో పెట్టుకున్నట్లయితే అది మీ లైఫ్లో ఎంతో అవసరం, ఎంతో ఆవశ్యకత ఉంటుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని ప్రేమించడం అనేది మొదలు పెడతారు. ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఎక్కువ అడగాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఇండిపెండెంట్గా మీరు లైఫ్ను లీడ్ చేయడానికి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మన దగ్గర ఫైనాన్షియల్గా మంచి స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడు మన మైండ్ సెట్ అనేది కూడా దృఢంగా ఉంటుంది, సంతోషంగా మరియు ఎక్కువ ఏమి జబ్బులు రాకుండా ఉండేదానికి స్కోప్ ఉంది. కాబట్టి మనం మంచి స్ట్రాంగ్ పర్సన్లా ఉండాలంటే మన ఫైనాన్షియల్ లైఫ్ కూడా స్ట్రాంగ్ సెట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా అవసరం. కాబట్టి ప్రతి ట్రేడర్ కూడా, ప్రతి ఇన్వెస్టర్ కూడా తన అమౌంట్ను ఈ విధంగా డైవర్సిఫై చేసి ఒక 10 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ 30 ఇయర్స్ ఒక లాంగ్ టర్మ్ గోల్ అనేది ఏర్పరచుకున్నట్లయితే ఈ డబ్బులు మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇచ్చినటువంటి మొత్తం టాపిక్ కూడా చాలామందితో రీసెర్చ్ చేసి చాలామందిని అడిగి వారి ఫీడ్బ్యాక్ని తీసుకున్న తర్వాతనే దీన్ని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో నేను ప్రజెంట్ చేశాను. ఇది చాలా వరకు మీకు యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళు ఒకసారి ఈ వీడియోను చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక థింకింగ్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేస్తారని భావిస్తూ
మ్యాక్సిమం పీపుల్కు ఈ వీడియో రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియోను తయారు చేయడం జరిగింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు మీరు మీరు చేరాలని ఆశిస్తూ, మీరు ఫైనాన్షియల్ లైఫ్లో మంచిగా సెటిల్ అయి కావాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో చాలా మంచి వీడియోస్ మీకు నేను అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.